ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन्नोतिभिस्सेद श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఆత్మస్వరూప బంధుగణ. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ గత 5 మాసాలుగా నేను లేని 5 మాసాల సమయంలో శ్రీ ఉపాల గారు మైత్రీ బ్రాహ్మణాన్ని సమగ్రంగా కూలంకషంగా పూర్తి చేశారు. తర్వాత 6వ అధ్యాయం చాందోగ్యోపనిషత్తు కూడా ఆరంభం చేశారు. అది ఎంతో విషయం. ఇది స్థానం మీ అందరి దీనిది కాబట్టి దీన్ని ఈ విధంగా సద్వినియోగం చేస్తూ దానికి బ్రహ్మ విద్యా కుటీర్ అనే పేరు సార్థకం చేస్తూ ఇక్కడ చక్కటి క్లాసెస్ నడిచాయి. అంతేకాకుండా సంస్కృత వ్యాకరణము సాహిత్యము కూడా క్లాసెస్ కూడా పోపాల్ గారు వారు ఓపికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. నేను చాలా సంతోషిస్తున్నాను ఆ విషయమై. ఇకపోతే ఈవేళ మిమ్మల్ని అందరినీ చూడడం కోసం వచ్చాను. నేను మామూలుగా అందరికీ ఉంటుంది జెట్లాగ్, నా ఒక్కడి నెత్తినే ఈ సూర్యోదయం అయినట్లు ఏమీ కాదు, అందరికీ ఉంటుంది జెట్లాగ్. కానీ ఎందుకునో నాకు కొంచెం దాని ప్రభావం అధికంగా ఉన్నట్లు నేను అనుకుంటున్నాను. అలా అనిపిస్తుంది, ఎవడి సమస్య వాడికి చాలా యునిక్గా ప్రధానమైనదిగా, మిగతా వాళ్ళ ఎవరికి లేదు, నాకొక్కడికే గలదు అనే విధంగా అనుభవానికి రావటం మనకి సమాజంలో సర్వత్రా కనపడుతుంది. అదే ధోరణి. రోజు రాకుండగా సోమవారం వచ్చి ఉంటే బాగుందేమో అని కూడా అనిపించకపోలేదు. అయితే అక్కడ కూర్చొని ఏం చేస్తాం, ఒకసారి మిమ్మల్ని అందరినీ దర్శించినట్లు అవుతుందనే అభిప్రాయంతో శుక్రవారం నాడు వస్తాను అని చెప్పాను. రావడం మంచి పని చేశాను కాబట్టి మిమ్మల్ని అందరినీ దర్శించే భాగ్యం కలిగినది. తర్వాత ఆశ్చర్యపోతూ ఉంటాను, అదేమిటంటే నేను కేవలము తత్వాన్ని మాత్రమే బోధిస్తాను, ఇంక అసలు ఏది బోధించట్లేదు. తత్వం తప్ప ఇంక ఏది చెప్పేటువంటి అలవాటు తప్పిపోయింది. అంతకుముందు ఏవేవో చెప్తూ ఉండేవాడిని, అనేక ప్రసంగాలు, అనేక పురాణ విషయాలపై కూడా ప్రసంగం చేసేవాడిని, భాగవతంలో అనేక టాపిక్స్ తీసుకుని ప్రసంగం చేసేవాడిని. ఇప్పుడు ఇంకా తత్వం తప్ప ఇంక ఏది ప్రసంగం చేయాలంటే మనస్సు వెళ్ళని స్థితి వస్తోంది క్రమంగా అని అనిపించింది. ఈ మధ్యకాలంలో నేను సేలోస్బర్గ్లో సుందరకాండ 1 వీక్ పాఠం చెప్పాను. అంతకు మినహాయించి మిగతాదంతా కూడా శాస్త్రీయమైన గ్రంథములనే ప్రస్తావన చేస్తూ ఉండడం జరుగుతోంది. ఒకవైపు అది అట్లుండగా మరోవైపు సమాజంలో అంధవిశ్వాసములు, పిచ్చి పిచ్చి నమ్మకములు, సమస్యలు కాని సమస్యలపై అంతులేని చర్చలు, పాండిత్య ప్రకర్షలు, ఈ విధంగా సమాజం యొక్క ధోరణి, సమాజంలో ఉండే జనుల యొక్క ధోరణి చూసినట్లయితే అది పెద్ద ఉత్సాహజనకంగా ఉండదు. అటువంటి స్థితిలో నేను 4 మాసాలు మాయ అంతర్ధానం చెంది మళ్ళీ వచ్చినా కూడా ఇంకా ఆ తత్వం మీద ఉండే ప్రేమతో ఇంతమంది ఒకచోట సమావేశం అవ్వడం, నేను చెప్పిన డేటు గుర్తుపెట్టుకుని క్లాసుకు రావడం, అదేదో బాకీ అన్నట్టుగా వచ్చి కూర్చుని క్లాసు విని వెళ్ళడం, ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది నాకు. నేను అలా ప్రతి సంవత్సరం ఆశ్చర్యపోతూనే ఉంటాను. అదొకటి చాలా విడూరమైన విషయం. మీకందరికీ ఆత్మతత్వముపై గల మక్కువకు నేను ఎంతయో ఆనందిస్తూ ఉన్నాను. తర్వాత క్లాసెస్ మొదలవుతున్నాయి, ఏవో నడుస్తూ ఉంటాయి, వర్షాకాలం చదువులాగా అయినంత అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా క్లాసు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వచ్చినట్లయితే నాకు ఆ ఫ్రీడమ్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి మీరు
క్లాస్ క్యాన్సిల్ అయిన సందర్భంలో మీకు సమాచారం వచ్చే విధంగా మీరు వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎప్పుడైనా క్లాస్ క్యాన్సిల్ చేసినట్లయితే సూర్యనారాయణ గారికి, పుప్పాల గారికి, నారాయణన్, సుదర్శన్, అలాగే ఎవరో నలుగురు ఐదుగురికి చెప్తూ ఉంటాను. నేను నాలుగు మూడు నలుగురు ఐదుగురికి ఇన్ఫామ్ చేస్తాను. అప్పుడు వాళ్ళ ద్వారా మీకు సమాచారం చేరాలి. ఆ విధంగా మీరు ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఏదో ఒక పేరుకి ఈయనకి సమాచారం వచ్చి తీరుతుంది. అలాంటి వ్యక్తిని ఒక ఆయన్ని మీరు ఎన్నుకుని ఆయనతోటి మీరు టచ్లో పెట్టుకుని, ఏమండో మీరు కనుక క్లాసు క్యాన్సిల్ అయిందని మీకు సమాచారం వచ్చిన వెంటనే మాకు తెలుపుడు చేయండి అని ఆ విధంగా మీరు వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది. రండి, మీరు కుర్చీలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, ఈ కుర్చీలో కూడా కూర్చోవచ్చు, ఆ కుర్చీలో కూర్చోవచ్చు. ఇది ఊరికే అలాగా యాంగిల్ మార్చడమే చేయాల్సింది. కాబట్టి శ్రీరామ్ గారికి కూడా తెలుపుడు చేస్తూ ఉంటాను నేను. కాబట్టి ఎప్పుడైనా అవసరమైతే క్లాస్ క్యాన్సిల్ చేసే ఫ్రీడమ్ నాకు ఉండే విధంగా మీరు ఆర్గనైజ్ చేసుకోండి. క్లాస్ క్యాన్సిల్ అయింది వచ్చి వెనక్కి వెళ్ళేమో అని అలా అవ్వకూడదు. అలా అయినట్లయితే నేను మనస్సు కష్టపడుతుంది, అయ్యో పాపం వాళ్ళు వచ్చి వెళ్ళారే, మనం నెక్స్ట్ టైం క్లాస్ క్యాన్సిల్ చేయాలంటే ఫ్రీడమ్ ఉండదు. అందుకోసం దయచేసి అటువంటి వ్యవస్థ చేసుకోండి. ఈరోజు నేను అసలు వద్దామని అనుకోలేదు, కానీ సరే అక్కడ కూర్చుని ఏం చేస్తాం, వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్దాంలే అని వచ్చాను. ఈ పోనీ ఇంటి దగ్గర పడుకుని నిద్రపోయే టైం కాదు కదా. జెట్ లాగ్ అంటే ఊరికే రోజంతా నిద్రపోతూ ఉంటాడని అనుకోవద్దు. రోజంతా నిద్ర పట్టకుండా ఉంటాడు, రోజంతా నిద్రపోతూ ఉండడం కాదు. పొగలు నిద్ర పట్టదు, రాత్రి నిద్ర పట్టదు, అలా ఉంటుంది జెట్ లాగ్ అంటే. అది మళ్ళీ సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. తర్వాత నన్ను చూడ్డానికి రావాలని కంగారు పడ్డము లేక ఉవిళ్ళు ఊరడము అలాంటివి కూడా ఉంటాయి. నాకు ఎలా ఉంటుందంటే జెట్ లాగ్ కారణంగా అయితేనేమి, శారీరకమైన కొంత అస్వస్థత కారణంగానే లేక కంఠం యొక్క సమస్య ద్వారా కానీ ఫోన్ పలకడం కూడా కష్టం అవుతుంది. ఒకప్పుడు నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్, నేను వస్తూనే ఆన్సర్ చేసి ఫోన్ కాల్స్ చాలా కాల్స్ ఉంటాయి. నిన్న ఈవేళ నేను అన్ని తర్వాత మాట్లాడతాను అని పెట్టేశాను. అన్ని ఫోన్ కాల్స్ అలాగే చేయాల్సి వచ్చింది. తర్వాత చాలామంది ఏమంటారంటే నాతో మాట్లాడేందుకు ఏముంటుంది, విషయం ఏమి ఉండదు. కాబట్టి నేను వచ్చిన నాలుగైదు రోజుల దాకా ఎవరిని కలవడం కూడా అనుకూలం కాదు. ఈ జెట్ లాగ్లో ఉన్న పరిస్థితి ఏమిటంటే ఫోకస్ ఉండదు. మీరు వచ్చి కూర్చుంటారు నా దగ్గర, మీరు ఏదో మాట్లాడతారు, నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోతాను. ఫోకస్ ఉండదు. అటు తెలివి కాదు, ఇటు నిద్ర కాదు, ఫోకస్ అనేది లేకుండా మాట తడబడడం ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి 4-5 డేస్ దాకా నేను ఎవరిని కలవాలని నేను అనుకోను. అలా ఓ మూల మన్ను తిన్న వానపాము వలె పడి ఉండాలని అనుకుంటాను. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోగలరు. తర్వాత కొంతమంది ఫోన్ చేసి దర్శనం చేస్తూ ఉంటారు. నేనంటారు మీ పక్కన దేవాలయం ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో ప్రతి గల్లీకి దేవాలయం ఒకటి ఉన్నది, లేకపోతే మన వాళ్ళు పెట్టేస్తున్నారు కూడా ఏదో దేవాలయం. మీరు అక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు దర్శనమే కదా కావాల్సింది. ఒక ఫిజికల్ బాడీని ఏం దర్శనం చేస్తారు, ఏముంటుంది దర్శనం చేయడానికి నామరూపముల ఎడల? అటువంటి అభిప్రాయం ఉండడం కూడా సరికాదు. అసలు స్వామీజీ దర్శనం అనే మాట సమాజంలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వేదాంత శాస్త్రమునకు ఒక విఘాతం కలిగింది. ఎందుకంటే జనము స్వామీజీని నామరూపాత్మకంగా మార్చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం అనే పద్ధతి మొదలుపెట్టారు. స్వామీజీలు కూడా దానికి తగ్గట్టుగా దర్శనానికి ఇంకో రెండు జోడించి, ఏమిటా రెండును, తీర్థప్రసాదములు, వాటిని జోడించి దానికి మరొక దానిని జోడించి అదేమై ఉంటుంది, దక్షిణ పాదపూజ లేకపోతే ఇలాంటివి జోడించి వేదాంతాన్ని పక్కన పెట్టి జనం కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాబట్టి దర్శనము అనే మాట అది పెద్ద ఉత్సాహకరమైన మాట కాదు. నేను మీకు మనవి చేస్తున్నాను, ఏమిటి దర్శిస్తారు? మీరు అంతరంగంలో ఆత్మనిష్ఠులై అంతర్ముఖులుగా ఉండి స్వరూపాన్ని దర్శించాలి. కానీ ఓ వయసు మళ్ళిన వాడిని మీరేం దర్శిస్తారు? శరీరం అంతా ఒకటే కదా. కాబట్టి దర్శనం అనే మాట దయచేసి కట్టిపెట్టేసేయవలసిందిగా నేను కోరుతున్నాను. It doesn't look nice. It speaks of an undesirable culture that has taken roots in the society. Endarshanam chestaru
రండి దయచేయండి. మంచి ఆసనం ఒకటి చూసుకుని ఉపస్థితులు కండు. కాబట్టి ఈ విషయాలు ఒకసారి మీతోటి ముచ్చటించాలని నేను అనుకున్నాను. ముచ్చటించింది చాలా. ఏప్రిల్ 20 శంకర జయంతి, వైశాఖ శుక్ల పంచమి, మీ క్యాలెండర్లలో నోట్ చేసి పెట్టుకోండి. ఇవాళ సోమేశ్వరరావు గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మీరు ఇంక మాట్లాడద్దు, నేను మీతో మాట్లాడటం లేదు, రేపు కలుస్తానంటే రేపు కూడా కలవద్దు, నేను రేపు కూడా మీతో మాట్లాడను, క్లాసుకు వచ్చి ఉత్సాహం ఉంటే రండి, లేకపోతే నేను మళ్ళీ వారమే మీతో మాట్లాడతానని ఫోన్లో చెప్పాను ఆయనకి. బహుశా ఆయన ఏప్రిల్ 20 శంకర జయంతి గురించి మాట్లాడడం కోసం నాకు ఫోన్ చేసి ఉంటారు ఆయన. కనుక ఆ డేటు పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి మొదలుపెట్టి మన విఠల గారు చాలా చక్కగా ప్రస్తావన చేశారు. ఉపోద్ఘాతాన్ని చాలా సముచితంగా వారు ప్రస్తావించినారు. వెరీ నైస్. మన రామచంద్రయ్య గారు మంచి కవితలు వినిపించారు. ఆయన కవితలో పోతన్న గారి లక్షణాలు కనపడుతున్నాయి, మీరు గమనించరో లేదో. ఆ పదగుంభనంలో తదిగిణతోం తదిగిణతోం అని తాళానికి తగ్గట్లుగా పోతన్న గారు అలాంటి పదాలు వేస్తూ ఉంటాడు. అన్ని పదాలు ఒకే రకంగా అంత్యప్రాసలతో ఎండ్ అవుతూ ఉంటాయి. యుక్తునకు సంయుక్తునకు వియుక్తునకు అంటూ అలాగా ఆ కకార తకారములను అనేక పర్యాయాలు రిపీట్ చేస్తూ ఆ రకంగా మంచి సముచితమైన కవితలను వారు వినిపించినారు. సరే, మంచిది. ఇంక ఇప్పుడు ఈ పంచదశ మొదలు పెడదాం. అప్పట్లో పంచదశ అంతా చెప్పేయాలనే విధంగా ఉత్సాహంగా మొదలుపెట్టి కాదు, ఉపనిషత్తు భాష్యం కూడా ఉండాలనే భావంతో మనం 5 అధ్యాయాల దగ్గర ఆపాము. ఇప్పుడు 6 అధ్యాయం మొదలుపెట్టి ఉపనిషత్తులు వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఇవాళ ఇది ప్రారంభిద్దాం. విద్యారణ్యస్వామి గ్రంథానికి సంబంధించి ఒక ప్రార్థన ఒకటి ఉన్నది, నాకు గుర్తులేదు ఆ ప్రార్థన. విద్యాతీర్థ మహేశ్వరం అని వస్తుంది. విద్యాతీర్థులు అంటే ఆయన ప్రార్థన. యస్య నిశ్వసితం వేదాః, అది శ్లోకం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థ మహేశ్వరం, అది ప్రార్థనా శ్లోకం. విద్యారణ్య గ్రంథానికి ప్రార్థనా శ్లోకం. మంచిది, అందాము. యథా చిత్రపటే దృష్టం అవస్థానాం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథావస్థా చతుష్టయం. మనం ఈ పంచదశిలో ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు చేసిన పంచదశి సార సంగ్రహ రత్నావళి అని కూడా ఉన్నట్టుంది. మొత్తానికి ఆయన సార సంగ్రహం చేశారు. అంటే ఏ శ్లోకాలని మనం డ్రాప్ చేసినా టాపిక్ సబ్జెక్ట్ మ్యాటర్కి ఏ రకమైన లోటు కలుగదో ఆ విధంగా కొన్ని అధిక శ్లోకాలను వారు డ్రాప్ చేసి సెలెక్టెడ్ వెర్సెస్ని పెట్టి దాన్ని సార సంగ్రహం అలా చేశారు. అటువంటి పని కొన్ని పెద్ద పెద్ద గ్రంథాలకి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పని మహాభారతానికి ఒక ఆయన చేశారు. మహాభారతానికే చేశారు ఒక ఆయన. రామాయణానికి ఎవరు చేశారు నేను ఎరగను. అలాగే యోగ వాసిష్ఠానికి చేశారు. యోగ వాసిష్ఠానికి యోగ వాసిష్ఠ రత్నాకరము అని బ్రహ్మాశ్రమ పీఠాధిపతి విద్యాప్రకాశానందగిరి చేశారు యోగ వాసిష్ఠానికి. అలాగే పెద్ద పెద్ద ఆంగ్ల విద్వాంసులు జర్మనీ ఇంగ్లాండ్ మొదలైన చోట్ల ఉండే వేదాంత పండితులు కూడా యోగ వాసిష్ఠాన్ని వాళ్ళందరూ బాగా చదువుతారు. మన వాళ్ళు చదవరు. మన వాళ్ళు కార్తీక మహాత్మ్యం వెంకటాచల మహాత్మ్యంతో సరిపెట్టుకుంటారు. వీళ్ళు యోగ వాసిష్ఠం చదివేదాకా వెళ్ళరు. కార్తీక మహాత్మ్యంలో దీపం పెట్టు, ఆ దీపం కుడివైపు పెట్టు, దానికి ఒక ఒత్తి ఉండకూడదు, 2 ఒత్తులు ఉండాలి, ఆ ఒత్తిలు కొనలు ఇటు కలవకూడదు అటు కలవాలి, అదేమో ఇంత పొడుగు ఉండాలి అంత పొట్టు ఉండాలి, ఈ గోలలోనే పడి ఉంటారు తప్ప యోగ వాసిష్ఠం జోలికి వెళ్ళరు వీళ్ళు ఎంతసేపు. దాంట్లో ఆవు నెయ్యి వేయాలా, లేకపోతే నువ్వుల నూనె వేయాలా, లేకపోతే బాలాజీ నూనె వేయాలా, ఈ గోల తప్ప యోగ వాసిష్ఠం దాకా వెళ్ళాలని వీళ్ళు అనుకోరు. ఏం చేస్తాం, సంస్కారం అలా ఉంది. పాశ్చాత్య దేశాల్లో యోగ వాసిష్ఠం చాలా ప్రసిద్ధి చెందింది.
యోగ వాసిష్టానికి ఇంగ్లీష్ అనువాదం చేసిన ఆయన వెంకటేశానంద. ఆయన బహామాస్ మొదలైన చోట్ల ఉండి ఆయన చేశారు. చాలా గొప్ప విద్వాంసులు, పాశ్చాత్య దేశాల్లో ఉన్న విద్వాంసుడు ఆయన, ఇండియన్నే కానీ చాలా గొప్ప పండితులు అక్కడ చేశారు. ఆ యోగ వాసిష్టాన్ని వాళ్ళలో విద్వాంసులు చాలామంది సంగ్రహంగా చేసి ఆ సంగ్రహాలను, అనేక సంగ్రహాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి. సూత సంహితకి అటువంటి సంగ్రహాన్ని ఒకదాన్ని నేను వెలగబెట్టినాను ఏదో సందర్భంలో. ఈ పంచదశికి ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు దాన్ని సంగ్రహం చేశారు. పండితుడు ఏ పని చేసినా, మాట్లాడినా, ఏదైనా వ్రాసినా, అది చాలా యుక్తియుక్తంగా జిజ్ఞాసువులకి ఉపయోగకరంగా ఉంటుంది. అది పండితుల యొక్క లక్షణం. అది ఆయన వెంకటరామ శాస్త్రి గారు మహాపండితుడు, పర్వతం అంత పండితుడు ఆయన. అలా అంటారు, పర్వతం ఎంత ఎత్తో వారి పాండిత్యం అంత ఉన్నతమైనది అనే అభిప్రాయం. ఆయన పంచదశ చదివి దాన్ని ఆయన సంగ్రహం చేశారంటే ఇంకా ఆయనకంటే పెద్ద కఠిన, అంతకంటే గొప్ప పని ఇంకెవడూ చేయలేడు. కాబట్టి ఆయన పుస్తకాన్ని పైకి తీసి దాన్ని మళ్ళీ మనం ప్రచారంలో పెట్టడానికి అవకాశం వచ్చిందని నేను అప్పట్లో అనుకున్నా. ఆ విధంగా మొదలుపెట్టాను. సో ఆ విధంగా సంగ్రహం చేసిన భాగమే మనం చదవబోతూ ఉన్నాము. తర్వాత పంచదశి యొక్క విశిష్టత ఏమంటే, పూర్వం ఈ పురాణ వాంగ్మయము, పురాణం అంటే స్టాండర్డ్ పురాణాస్ మంచివి, దాంట్లో తప్పే. ఇప్పుడు విష్ణు పురాణం కనుక ఎవరైనా చెప్పారనుకోండి, చాలా గొప్పగా ఉంటుంది. విష్ణు పురాణంలో చాలా వేదాంతం చాలా గొప్పగా ఉంటుంది. విష్ణు పురాణం ఎంత గొప్పది అంటే, శంకర భగవత్పాదులు పదే పదే దాన్ని కోట్ చేస్తూ ఉంటారు. అదేదో వేదాంత గ్రంథం అన్నట్టుగా కోట్ చేస్తారు. నిజంగా అంత గొప్పగానూ ఉంటుంది. దాని జోలికి ఎవళ్ళు రారు, విష్ణు పురాణం జోలికి ఎవళ్ళు రారు. ఎందుకంటే కఠినంగా ఉంటుందో మరి ఏమో నాకు అర్థం కాదు. జనాలు ఇప్పుడు మీకు విష్ణు పురాణం పాఠం చెప్తున్నట్టుగా ఎక్కడా కనపడదు. ఎంతసేపు ఈ తరువాతి కాలంలో మిడీవల్ పీరియడ్లో వచ్చినటువంటి కథల పుస్తకాలు, సంస్కృతంలో రాసిన కథల పురాణాలు ఏవేవో వచ్చాయి మధ్యకాలంలో, చాలా వచ్చాయి. లేటెస్ట్ పురాణం రమణ పురాణం, అంతకుముందు కాళికా పురాణం, ఓ 100 ఏళ్ల క్రితం, 150 సంవత్సరాల క్రితం, 300 ఏళ్ళో 400 ఏళ్ల క్రితమో బసవ పురాణము, అలాగే సూత పురాణము, జాంబ పురాణము, డక్కలి పురాణము, ఈ రకంగా ఎవేవో పురాణాలు ఈ మధ్యకాలంలో వచ్చాయి. వాటిని తర్వాత స్కాంద పురాణం అని దాన్ని స్కాఫోల్డ్గా పెట్టుకుని దాని చుట్టూ గుట్టలు గుట్టలు గుట్టల కింద అలుగుపోయాయి. వాటిని చదువుతారు తప్ప శాస్త్రీయమైన పురాణాలని అధ్యయనం చేసే ఉత్సాహం కూడా ఎవరికి లేదు. భాగవత మహాత్మ్యం చదువుతారు, భాగవతం చదవరు. మళ్ళా భాగవత మహాత్మ్యం, భాగవత మహాత్మ్యం ఎలా ఉంటుంది, ఇది పద్మపురాణాంతర్గత భాగవత మహాత్మ్యే ప్రథమోధ్యాయం అలా ఉంటుంది. పద్మపురాణంలో అది ఉండదు. పద్మపురాణాంతర్గత అని ఇక్కడ రాస్తాడు తప్ప, మీరు పద్మపురాణం తీసి మొత్తం ఈ మూలం జాముల దాకా వెతికితే అదేమీ ఉండదు. అసలు ఈ చాప్టరే కనపడదు అక్కడ. దాన్ని బట్టి ఎవళ్ళో రాసి పెట్టి దానికి కొంత స్టేటస్ని ఇవ్వడం కోసం పద్మపురాణాంతర్గత అని పెట్టారు అని మనకి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి వీటిని అధ్యయనం చేసే ఉత్సాహమే చూపిస్తున్నారు తప్ప, జనాలు ఇటువంటి ఉన్నతమైన గ్రంథములను అధ్యయనం చేసే ఉత్సాహం మనకి సమాజంలో చాలా తక్కువగా కనపడుతుంది. పూర్వం ఈ పురాణ ఇలాంటి కథలు కాకుండా పంచదశి పాఠం చెప్పేవారు. ఉదాహరణకు నరసరావుపేట దగ్గర ఉన్న ఒక గ్రామంలో దేవాలయంలో, శివాలయంలోనో లేదా రామాలయంలోనో, ఆ పూర్వం అలా ఉండేవి ఆలయాలంటే, శివాలయము కానీ రామాలయం కానీ ఉండేది. ఎవరు ఓకే, ఇప్పుడు ఎవేవేవో ఆలయాలన్నీ వస్తున్నాయి, రకరకాల ఆలయాలు. అప్పుడు పూర్వం ఆలయం అంటే గ్రామంలో శివాలయము రామాలయము అలా ఉండేది. మా చిన్నప్పుడు అలా ఉండేది. దీనికోసం 100 ఏళ్ళకి వెళ్ళక్కర్లేదు, 40-30 ఏళ్ల క్రితమే చాలా చిత్రంగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ ఆలయంలో కూర్చుని ఒక ఆయన పంచదశి పాఠం చెప్తూ ఉండేవారు. పంచదశి పురాణం, పంచదశి చెప్తూ ఉండేవారు. ఈ రోజుల్లో పంచదశి కఠినమైన గ్రంథములలో ఒకటిగా పరిగణింపబడుతుంది. ఆ రోజుల్లో ఆయన దాన్ని చెప్తూ ఉండేవారు. చెప్తుంటే ఆయన బెల్లంకొండ రామరాయ కవి గారు, అది వినడానికి వెళ్ళేవారు. అరుగు మీద కూర్చుని వెళ్ళాం.
దేవాలయంలో కూర్చుని ఆయన చెప్తూ ఉంటారు. ఓ మండపం ఒకటి ఉంటుంది దేవాలయంలో, దాంట్లో కూర్చుని చెప్తారు. మైకు అది ఏమి ఉండదు. దేవాలయంలో వాళ్ళు ఏం ఏర్పాటు చేస్తారు, అసలు పాఠం చెప్పనిచ్చినందుకే మెచ్చుకోవాలి మీరు. ఎవరినో ఒకటి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన చెప్పిన మాటలు వీళ్ళు విన్నందుకే మనం మెచ్చుకోవాలి. ఈ రోజుల్లో అది మానేశారు. పూర్వం ఆ పని ఏదో కొత్త గొప్ప దేవాలయాలు వాళ్ళు చేసేవారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో పూర్తిగా మానేశారు. ఇంచుమించు మానేశారు. ఎక్కడైనా కొన్ని చోట్ల ఉంటే ఉండవచ్చు. అది ఈయన అరుగు మీద కూర్చుని ఆ పంచదశి వింటూ ఉండేవారు. నేను ఆ రకంగా అరుగు మీద కూర్చుని భాగవతం వింటూ ఉండేవాడిని. సుబ్రహేష్ గారు చెప్పినప్పుడు పంచదశి వింటూ ఉండేవారు ఆయన. ఆయన పంచదశి వింటూ ఉంటే ఆయనకి ఏమిటి ఈ ద్వైతం, ఏమిటి ఈ నామాలు, ఏమిటి ఈ పూజలు, ఏమిటి ఇదేమిటి అదేమిటి అని ఒక పెద్ద విరక్తి బయలుదేరి ఆయన మొత్తం ఆ సందర్భం అంతా వదిలిపెట్టేసి అద్వైతంలోకి వచ్చేసారు ఆయన. బెల్లంకొండ రామరాయ కవి గారు. సో పెద్ద మనస్సులో పెద్ద పరివర్తన అన్నమాట, కేవలం పంచదశ వినడం మూలంగా. ఆ కారణంగా నాకు పంచదశ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పంచదశ ఒక బెల్లంకొండ రామరాయ కవిని మా హిందూ ధర్మానికి అందజేసినటువంటి ఒక ఉత్కృష్టమైన గ్రంథం. తర్వాత హృషికేశ్ మొదలైన స్థానాల్లో వేదాంతం చదివి వాళ్ళు ఆ పంచదశని తప్పనిసరిగా అధ్యయనం చేస్తూ ఉంటారు. పంచదశలో విషయము చాలా సరళంగా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అయితే మీకు శ్లోకం కఠినంగా ఉందని అనిపించవచ్చు. కారణమేమంటే సంస్కృతంలో ఎత్కించిత్ ప్రవేశం ఉంటే సరిపడకపోదు, సరిపడదు. కొంచెం లోతైన ప్రవేశం ఉంటే కానీ శ్లోకం అన్వయించదు. అంచేత మీకు కష్టమని అనిపిస్తుందేమో నేను ఎరుగను, కానీ ఏ రకంగా చూసినా పంచదశ చాలా గొప్ప గ్రంథం. దానికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించి విద్యారంజస్వామి పుస్తకం రాసేసిన తర్వాత ఏం పేరు పెట్టాలా అని ఆలోచించి ఏ పేరు దొరక్క మనస్సుకి నచ్చుబాటు కాక ఆఖరికి ఇలాంటి పేరు పెట్టాడా అని నాకు అనిపిస్తుంది. పంచదశ అని, పంచదశ అంటే 15 chapters, దాని పేరు అది. 15 అధ్యాయములు అని పుస్తకం పేరే అది. పుస్తకం పేరే 15 అధ్యాయములు. అలాంటి పేర్లు ఏవో కొద్ది ఉన్నాయి మనకి. అష్టాధ్యాయి, పాణిని గారి అష్టాధ్యాయి అలాంటి పేరే. పూర్వమీమాంసలో జేమిని మహర్షి యొక్క సూత్రాలకు కూడా ద్వాదశ లక్షణి అని పేరు. లక్షణం అంటే అధ్యాయం, 12 అధ్యాయములు గలది అని పేరు. ఆ రకంగా ఆధునిక కాలంలో రమణ మహర్షి మళ్ళీ అలాంటి పుస్తకం ఒకటి పేరు పెట్టారు. తర్వాత సద్దర్శనం అనే పేరు వచ్చింది సంస్కృతంలో. కావ్యకంఠ గణపతి ముని సంస్కృత భాషలోకి అనువదించి సద్దర్శనం అని పేరు పెట్టారు. రమణ మహర్షి అయితే మటుకు ఉన్నది 40 అని పేరు పెట్టారు. ఆయన ఉన్నది 40 అండి, ఇంతకంటే ఇంకేం లేదు. దాని పుస్తకం పేరే 40, ఉన్నది 40 అని పేరు. సో ఈ విధంగా సాధకులకు మంచి తత్వాన్వేషణ చేయటానికి సహకరించేటువంటి మంచి గ్రంథాలు మనకి లభ్యంలో ఉన్నాయి. మంచిది. ఇక్కడ ఆయన ఈ శ్లోకంలో ఒక స్కీమ్ ఒకటి పెట్టుకున్నారు. ముందు సూత్ర రూపమైన శ్లోకం ఇది. ఒక దృష్టాంతము, వస్తు ప్రతిపాదనము. ప్రతిపాదించదగే వస్తువు ఏమిటి? ఆత్మవస్తువు. ఇప్పుడు మీరు లోకంలో ఎలా ఉంటుందంటే విశ్వాసానికి ప్రాముఖ్యం ఇచ్చే విధంగా ఉంటారు జనాలు. జనాలకి నమ్మకం ఒకటి, మీరు నమ్మకం విశ్వాస ప్రధానమైనటువంటి సందేశము లేక ప్రచారమే తప్ప వస్తు పరిశీలన ప్రధానమైన ప్రచారము లేక సందేశం మనకు కనపడదు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేను ఏదైనా ఒక కథ మొదలుపెట్టాను అనుకోండి, ఏం కథ చెప్తాను మీకు? వైకుంఠంలో విష్ణువు ఉన్నాడని అలా చెప్పుకుంటూ పోవాలి, లేకపోతే కైలాసంలో శివుడు ఉన్నాడంటూ అలా చెప్పాలి, అలా ఏదో చెప్తూ ఉండాలి. మొన్న ఒక ఆయన ఏదో చెప్పారు, నేను ఏదో కథ కింద చెప్తుంటే విన్నాను నేను, ఏదో సైకో అనాలసిస్. మహాభారతంలో ద్రౌపదీదేవికి నిండు పేరోలగమునందు అవమానము చేయుట అనేది ఒకటి మనకి ప్రధానంగా కనపడే కథల్లో అదొకటి ఉన్నది. ఆ అవమానం అవుతుంటే భీష్ముడు, ద్రోణుడు మొదలైన పెద్దలు తలలు ముంచుకుని నోరు మూసుకుని కూర్చున్నారే తప్ప దానికి విరుద్ధంగా, రాజుగారి అభిమతానికి వ్యతిరేకంగా వాళ్ళు నోరు విప్పలేదు, వాళ్ళు ఆ విధంగా అపచారం చేశారు అని భారతంలోనే ఉందన్నమాట.
వాళ్ళు అపచారం చేయడం మూలంగానే మన హిందూ సమాజం ఈనాటి వరకు కష్టపడుతోంది అని ఆయన సైకో అనాలిసిస్. ఇది ఎలా ఉంది? దాని మీద మళ్ళీ ఓ సిద్ధాంతం, మామూలు వాడు అపచారం చేస్తే వాడు మాత్రమే కష్టపడతాడు, గొప్పవాడు అపచారం చేస్తే అందరూ కష్టపడతారు దానివల్ల అంటూ మళ్ళీ అదో సిద్ధాంతం. అది సోషియలాజికల్ సిద్ధాంతంలా ఉంది తప్ప వేదాంత సిద్ధాంతంలాగా లేదు. సోషియాలజీలో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ మిస్టేక్ చేస్తే జనం అందరూ కష్టపడతారు, అలాగే ధృతరాష్ట్రుడు లేకపోతే దుర్యోధనుడు భీష్ముడు మొదలైన వాళ్ళు అపచారం చేస్తే దానివల్ల మనం అందరం కష్టపడుతున్నాము అంటూ ఈ విధమైన ఏవో ఇలాంటి సైకో అనాలిసిస్లు, కథలని అడ్డుగా పెట్టుకుని మనకు వచ్చే సుఖ దుఃఖాలను వాటి ద్వారా అంచనా వేసేటువంటి ప్రయత్నం. ఈ విధంగా సమాజంలో తత్వాన్ని దర్శించేటువంటి ధోరణి చాలా తక్కువగా ఉంది. ఈ మాట నేను అన్నాను, మళ్ళీ అన్నాను, ఊరికే ఏదో సంథింగ్ ఐఎమ్ సేయింగ్. ఆత్మతత్వ పరిశీలనము అనే ప్రయత్నం చాలా అరుదుగా చేస్తారు, కానీ చేసే సందర్భంలో మటుకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి, ఆ ఒడిదుడుకులకు రెస్పాన్స్గా ఆవేశంతో ఒక ప్రతిక్రియ అలా కాకుండా ఆచితూచి సరైనటువంటి స్పందన ఇవ్వగలిగేటువంటి మనోబలం విజ్ఞాన శక్తి మనకి కలగాలి అంటే అది కేవలము ఆత్మతత్వ పరిశీలనం వల్లనే సాధ్యమవుతుంది. తర్వాత ఈశ్వరుణ్ణి ప్రార్థించే సందర్భంలో కూడా ఏదో ఊరికే పారాయణలని స్తోత్రాలని ఇవని ఇవని ఏవో చెప్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు వాటిల్లో మనస్సుకి శాంతిని కానీ లేక స్ఫూర్తిని కానీ ఇచ్చే సందర్భం ఏం కనపడదు. నేను ఈ మధ్యన రామకృష్ణ మిషన్ వాళ్ళ ప్రేయర్ అని చిన్న పుస్తకం ఒకటి ఇంగ్లీష్లో వేస్తే చూశాను, నిన్న మొన్న చూశాను. ఆ పుస్తకంలో ప్రేయర్ అంటే ఈశ్వరుని యొక్క ప్రార్థించే విధమెట్టిది అనే విషయాన్ని శ్రీరామకృష్ణ వారు ఎలా చెప్పారు, వివేకానంద స్వామి ఎలా చెప్పారు అని ఆ విషయాలను అన్నింటినీ ప్రస్తావించి శ్రీరామకృష్ణులు ఇలా ప్రార్థించేవారు, వివేకానంద స్వామి ఇలా చెప్పాడు, ఇలా ప్రార్థించమని సందేశం ఇచ్చినాడు అని అలాగే 4 పేజీలు చిన్న బుల్లి పుస్తకం బుక్లెట్, కానీ దాంట్లో విషయాలు మటుకు ఎంతో స్ఫూర్తికరంగా అనిపించాయి నాకు. నేను ఎప్పటి నుంచో ప్రేయర్స్ అంటే ఊరికే ఈ అష్టకము ఆ పంచకము అంటూ పారాయణ చేయడం కాదండి, ప్రేయర్ అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఉండాలి తప్ప మెకానికల్గా ఉండరాదు అని నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను. ఆ భావాలకి పరిపోషకంగా అనిపించింది పుస్తకంలో ఈ పుస్తకం. ఆ తర్వాత దాంట్లో కొన్ని ప్రేయర్స్ ఇచ్చారు, ఆ ప్రేయర్స్ చాలా బాగున్నాయి. ప్రేయర్ అంటే అలా ఉండాలి అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ప్రేయర్ కూడా ఎప్పటికీ ఎదురుకుండా ఒక విగ్రహము ద్వైత భావన, దేవుడు ఈ విగ్రహం రూపంలో ఉంటాడని ఒకటి, అంటే నామరూపాలు, దేవుడు వేరు నేను వేరు ద్వైతము, ఈ రెండింటిని ఫౌండేషన్గా పెట్టుకుని సమాజంలో చలామణిలో ఉన్నటువంటి ప్రార్థనలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని పైకి ఉద్ధరించేవి మాత్రం కావు. అవి కేవలము ఒక విశ్వాసముల ప్రవాహంలో పోవడానికి పనికొస్తాయి తప్ప అవి మనల్ని ఆ విధంగా ఉద్ధరించలేవు. ప్రేయర్ అనేది ఎలా ఉండాలంటే నామరూపాత్మకమైన విగ్రహము యొక్క పరిధిని దాటించేవిగా ఉండాలి. కేవలం ఒక విగ్రహానికి కట్టుబడిపోయిట్లా ఉండకూడదు ప్రేయర్, ఆ పరిధిని దాటించేదిగా ఉండాలి ప్రేయర్. ఇప్పుడు ఓం భూర్భువస్సువహ అని ఉందనుకోండి, మన గాయత్రి మంత్రం చక్కటి ప్రేయర్. దాంట్లో మీరు సూర్యమండలం కేసు చూస్తున్నప్పటికీ సూర్యమండలాంతర్గతమైన తత్వం వైపుకి మనస్సు మళ్లించేది, తన హృదయంలో ప్రకాశించే ఆత్మతత్వం వైపు మనస్సుని ఆకర్షించేదిగా ఉంటుంది ప్రేయర్. ఆ విధంగా ఎన్నెన్నో ప్రేయర్స్, అలాగే శంకర భగవత్పాదుల యొక్క ప్రాతస్మరణ స్తోత్రం కానీ ఆ విధంగా తత్వం వైపుకు నడిపించేటువంటి ప్రేయర్స్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే మనిషి సమాజంలో జనులు
కర్మ యందు ఉత్సాహాన్ని చూపిస్తారు తప్ప తత్వమునందు ఉత్సాహాన్ని చూపించరు. కర్మకి జ్ఞానానికి తేడా ఎంతటిదంటే, కర్మపరుడు కర్మపరుడు నాకు లేక కర్మిష్ఠుడు అంటారు. ఇష్టం ప్రత్యయం చేస్తే ఇంకా దాంట్లో బాగా పూర్తిగా మునిగిపోయి ఉన్నాడని అర్థం. ఈ కర్మిష్ఠునకు తాను కర్మను చేసే ఒక యంత్రము అనే భావన దృఢంగా ఉంటుంది. కర్మిష్ఠులు అలా ఉంటారు, తమను తాము కర్మలను చేసే ఒక యంత్రముగా ఐడెంటిఫై అయి ఉంటారు. తమ గురించి తమకు అటువంటి దృఢమైన భావనతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంచేతనే వాళ్ళు లోకంలో వచ్చే సమస్యలకు కానీ ఆత్మ జీవితంలో వచ్చే సమస్యలకు కానీ పరిష్కారం కర్మయే అని అనుకుంటారు. అలాగే ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయం కూడా కర్మయే, అన్నిటికీ కర్మయే. ఇప్పుడు శివరాత్రి వచ్చిందనుకోండి, మామూలుగా అందరూ 10 అడుగుల విగ్రహం పెడితే నేను 100 అడుగుల విగ్రహం పెడతాను, అందరూ చెంబులతో అభిషేకం చేస్తే నేను బిందెలతో చేస్తాను, బిందెలు కాకపోతే ట్యాంకర్లతో అభిషేకం చేస్తాను అని వాడు అలాగా ఆలోచిస్తాడు తప్ప, అసలు శివుడు అనగానేమి, శివుడు ఎక్కడుంటాడు, మన హృదయంలో శివుడు ఉన్నాడా బయట ఉన్నాడా, నా స్వరూపమేమి, ఇంత ఆలోచన వాడు చేయడు. ఎందుకంటే తనని తాను కర్మలను చేసే ఒక యంత్రముగా వాడు ప్రతిష్ఠించు కూర్చుంటాడు. మీకు సమాజం అంతా అలాగే ఉంటుంది. పారాయణలు కూడా కర్మలో భాగమే, ఇది పారాయణ చేసేద్దాం అది పారాయణ చేసేద్దాం అనుకుంటాడు తప్ప తెలుసుకుందామని ఎవడో అనుకోడు, తెలుసుకుందామని ఎవడో అనుకోడు. తెలుసుకుందామని అనుకునే వాళ్ళకి ఈ కర్మ చేసేవాడికి చాలా మౌలికమైన తేడా ఉంటుంది ఆత్మస్వరూపం విషయంలో భావన. కర్మిష్ఠునకు తాను కర్మలను చేసే యంత్రంగా భాషిస్తే తత్వమును తెలియగోరువానికి తనకు తాను ఒక చైతన్య ప్రకాశముగా భాషిస్తాడు. కాబట్టి మీ గురించి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి మీ జీవిత శైలి నిర్ధారితమవుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు కర్మలను చేసే ఒక యంత్రమని అనుకుంటున్నారా, లేక వెలుతురుతో నింపే ఒక వెలుగు, ప్రకాశింపజేసే ఒక వెలుగు అనుకుంటున్నారా? అది చిత్రదీప ప్రకరణం యొక్క మొదటి శ్లోకం ఆరంభం ఆ విధంగా ఉన్నది. మీరు మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారు, కర్మలను చేసే యంత్రం అనుకుంటున్నారా, లేక అన్నింటినీ ప్రకాశింపజేసే ఒక వెలుగు అనుకుంటున్నారా? ఇప్పుడు వెలుగులో యంత్రానికి ఉన్నంత సొబగు ఆకర్షణ వెలుగుకు ఉండదు. యంత్రం ఉందంటే అదేదో చేసేస్తున్నట్టు గడగడగడలాడిపోతూ ఏదో ప్రొడ్యూస్ చేసేస్తున్నట్టుగా అది కనిపిస్తుంది. ఒకడు ప్రొడ్యూస్ కూడా చేస్తుంది, ఆ ప్రొడ్యూస్ చేసిన దానివల్ల వినియోగం ఉందో లేదో అది అలట పెట్టి ఏదో చేస్తుంది ఆ యంత్రం. వేరాజ్ వెలుగు ఉందనుకోండి, వెలుగు కొత్తగా దేనిని తీసుకురాదు, ఉన్నవాటిని ప్రకాశింపజేయడం తప్ప కొత్తగా దేనిని తెచ్చి పెట్టదు అక్కడ. ఇప్పుడు మీరు దీపం వేశారనుకోండి, ఆ దీపము ఒక కప్పు కాఫీని అక్కడ మీకు అందజేయదు. అదే కాఫీ మేకర్ ఉందనుకోండి, అది ఒక కప్పు కాఫీని అందజేస్తుంది. కాబట్టి మీకు ఏమనిపిస్తుంది, దీపం గొప్పదా కాఫీ మేకర్ గొప్పదా అంటే కాఫీ మేకరే గొప్పది అనిపిస్తుంది, దీపం గొప్పది అనిపించదు. దీపం ఏం చేస్తుంది, ఏమి అలా పడుంది, అది దానివల్ల ఏం ఉపకారం లేదనిపిస్తుంది. దీపం లేకుండా కాఫీ మేకర్ పనిచేయదు అని మీరు చెప్పి చూడండి, వాడు అర్థం చేసుకోడు మేము దీపం లేకుండా పనిచేయిస్తా ఉంటాడు తప్ప ఇట్ తెలియకుండగా. జ్ఞానం లేనిదే కర్మ అనేది ఉండదు, జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉంటేనే కర్మ ఉంటుంది, జ్ఞానం లేకుండా కర్మ ఉండదు. ఇది కాఫీ మేకర్ అని తెలియాలా, తెలియకుండానే మీరు కాఫీ తయారైపోతుందా? కాబట్టి దాని లోపల కాఫీ పౌడర్ వేయాలి అని కూడా తెలియాలా, ఆ అడుగును వేయకూడదు పైన వేయాలని తెలియాలా, తెలియకుండానే అయిపోతుందా? కాబట్టి కాఫీ చేసి పెట్టే కాఫీ మేకర్ మేకర్ గొప్పది అనుకుంటాడు తప్ప ఈ వెలుగు జ్ఞాన ప్రకాశం ఏదైతే గలదో ఆ వెలుగు గొప్పదని అనుకోడు. అది అది ఒక గోడ, ఆ గోడకి అవతల కర్మ పరాయణులు ఉంటారు, ఆ గోడకు అవతల జ్ఞానులు ఉంటారు, జిజ్ఞాసువులు ఉంటారు.
నేను ఇది ఏదో చేతస్థంగా చెప్పుకొచ్చాను, బట్ నా మైండ్లో ఒక భావన ఉంది. ఆ భావన ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఏ విధంగా దర్శిస్తున్నారు అనేది అది రీసెట్ చేయాల్సి ఉంటుంది. రీసెట్ అంటారు, కంప్యూటర్ సరిగ్గా పనిచేయకపోతే రీసెట్ చేస్తాడు. ఒకప్పుడు ఏం చేస్తాడంటే దాంట్లో ఉండే సాఫ్ట్వేర్లు అన్నీ తీసేసి డిలీట్ చేసి పారేసి కొత్తగా మళ్ళీ సాఫ్ట్వేర్ పెడతాడు. పాత సాఫ్ట్వేర్ మీద ఇది పెడితే అది జెల్ అవ్వదు, సరిగ్గా వర్కౌట్ కాదు, కాబట్టి మొత్తం అంతా డిలీట్ చేసి పారేస్తాడు. దీన్ని కంప్యూటర్ పరిభాషలో ఫార్మాటింగ్ అంటారు. దాన్ని ఫార్మాట్ చేస్తాడు, ఆ హార్డ్ డిస్క్ని ఫార్మాట్ చేస్తాడు. ఫార్మాట్ చేసేటంటే అంతకుముందు ఉన్న సమాచారం అంతా కూడా కడిగి పారేస్తుంది, ఇంకేం ఉండదు, క్లీన్ స్లేట్ అయిపోతుంది. అప్పుడు కొత్తగా మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ పెడతాడు, అప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది ఆ కంప్యూటరు. ఆ విధంగానే మన బ్రెయిన్లో ఉన్నటువంటి బ్రెయిన్ని ఫార్మాటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనిషి తనను తాను కర్మలను చేసే ఒక యంత్రముగా భావిస్తూ ఉంటాడు, అది సరైన పద్ధతి కాదు. అంటే ఈ జీవితంలో కర్మలను చేస్తూ ఉండే యంత్రము ఉన్నది, దేహము, ఇంద్రియములు, మనస్సును, అదే యంత్రం. ఈ సర్వమును ప్రకాశింపజేసే వెలుగు కూడా గలదు. మీరు దేనికి ప్రాముఖ్యాన్ని ఇస్తారు? వెలుగుకి ప్రాముఖ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ వెలుగు నా స్వరూపము, కర్మ నా స్వరూపం కాదు. ఆ వెలుగులో ఘటిల్లుతో ఉండే కర్మలు ఏవైతే గలవో అవి ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. అది ప్రకృతి ధర్మంగా కర్మలు నడుస్తూ ఉంటాయి, అది ఇన్సిడెంటల్ అంటారు. ఆ ప్రకృతి ప్రవాహంలో భాగంగా వస్తూ ఉంటాయి, గాలి వీస్తూ ఉంటుంది. మీరు వెళ్ళి గాలిని వీచమని చెప్పక్కర్లేదు, లేకపోతే ఫ్యాన్లు పెట్టి అది వీచేట్లా చేయనక్కర్లేదు, అది వీచుతూ ఉంటుంది, గాలి వీచుతూ ఉంటుంది, నది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే దేహము, మనస్సు కర్మలను చేస్తూ ఉంటాయి, వాటి సహజ స్వభావాన్ని బట్టి. ప్రకృతి కదా, మరి ఏవో కర్మల్ని చేస్తూ ఉంటాయి. వాటితో మీరు ఐడెంటిఫై అయిపోయి వాటిని ముందుకు పుష్ చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ అలా అవుతూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే, మీ స్వరూపము కర్మలతో నిండి ఉన్న దేహము మనస్సు కాదు. మీ స్వరూపము కర్మలకు అతీతమైన, అనగా దేహము మనస్సులకు అతీతమైన వెలుగు మీ స్వరూపము. ఆ వెలుగు, ఆ దీపము, అది మీ స్వరూపము. ఆ విషయాన్ని విస్తారంగా చెప్పడం కోసం 5 అధ్యాయాల్లో ఈ దీప పంచకం వచ్చింది. మీ స్వరూపము దీపము, ఆత్మదీపము అంటారు దాన్ని. జ్యోతి అని ఉపనిషత్తులు జ్యోతిష్ శబ్దంతో వర్ణించాయి, ఆత్మజ్యోతి అని వర్ణిస్తారు. ఆత్మజ్యోతి, ఇప్పుడు కన్ను చూస్తోంది కదా, కన్ను కూడా ఒక జ్యోతి, ఎందుకంటే కన్ను యొక్క వెలుగులో రూపములు ప్రకాశిస్తాయి, చెవి యొక్క వెలుగులో శబ్దములు ప్రకాశిస్తాయి, ముక్కు యొక్క వెలుగులో గంధములు, ఆ విధంగా సర్వము జగత్తంతా కూడా ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియములన్నీ ఒక రకంగా దీపములే, కానీ ఈ దీపములన్నిటికంటే గొప్ప దీపము జ్యోతిషాం జ్యోతి పరం జ్యోతి. ఈ దీపములన్నిటికంటే గొప్పది, సర్వోత్కృష్టమైనది. పైగా ఈ దీపములన్నిటినీ వెలిగిట్లా చేసే ఒరిజినల్ దీపము, ఆ దీపమే ఆత్మ. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళే చిత్రము అంటే సినిమా, ఈ సినిమా అనేది ఎప్పుడూ ఉండనే ఉన్నది. ఆధునిక కాలంలో 3D డిజిటల్ ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి తప్ప అసలు సినిమా అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఉన్నది, అది ఎప్పుడు మనిషి యొక్క మస్తిష్కంలో ఉండనే ఉన్నది. ఇప్పుడు విమానము అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఉన్నది, రామాయణ కాలంలో కూడా విమానము అంటే పక్షులు ఎగురుతూ ఉంటే నేల మీద రథం మీద పయనించడం కంటే గాలిలో పక్షి వలె పయనించటము తేలిక, అలా పయనిస్తే ఎంత బాగుంటుందో అని మానవుని మనస్సు ఎప్పుడూ సృష్టి ఆది నుంచి అనుకుంటూనే ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. సరే, అది కార్యరూపాన్ని దాల్చడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఈనాడు జెట్ ఫ్లైట్స్లో కూర్చుని ఇటు నుంచి అటు నుంచి జనాలు బాగా ప్రయాణాలు అవి గట్టిగా చేస్తూనే ఉన్నారు. నేను చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను, వీళ్ళందరూ ఇంతలా ప్రయాణం ఎందుకు చేసేస్తున్నారని. మళ్ళీ నాకు నేను చేస్తున్న ఘనకార్యం కూడా అదే కదా.
కాబట్టి ఆ వెలుగు, వెలుగులలోకెల్లా వెలుగు, అది నా స్వరూపము. వెలుగు మీద ఫోకస్ పెట్టాలి. ఆ వెలుగు, వెలుగు ఉంటేనే అన్నీ ఉన్నాయి, లేకపోతే ఏదీ లేదు. దేహము మనస్సు అది కదలిక, చలనము. దానికి అతీతంగా దేహము మనస్సు, బాడీ మైండ్, దానికి అతీతంగా ఎదిగి అంటే వాటిని ప్రక్కన పెట్టడం నేర్చుకోవాలి. దేహానికి ఏదో ఉంటుంది, దేహం అది అంత సుఖంగా ఏమి ఉండదు. ఏదో ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం, అలా పోతూ ఉంటుంది. తర్వాత దేహాన్ని మీరు జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయకపోతే లేనిపోని కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. ఇక మనస్సు, మనస్సుకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని అనిపించే ముహూర్తం ఉండదు, అలాంటిదే ఉండదు. తర్వాత మనస్సుకి ఏమనిపిస్తుందంటే ఈ పరిస్థితులు అనుకూలంగా లేవు అని దుఃఖించటానికి మనస్సు అలవాటు పడి ఉంటుంది. అలా ఉంటుంది మనస్సు. మనస్సు ఏమనుకుంటుందంటే ఇది అనుకూలంగా లేదు, ఇది బాగులేదు అని మనస్సు అనుకుంటుంది. దాన్ని ప్రాజెక్షన్ అంటారు. ఇది బాగులేదు అని మనస్సు ఎప్పుడైతే అనుకున్నదో అలా అనుకుంటూనే మనస్సుకి దుఃఖం కూడా పుడుతుంది దాని నుంచి. కాబట్టి ఫస్ట్ ప్రాజెక్షను, దెన్ సఫరింగ్. అది మనస్సు యొక్క చలనం ఆ విధంగా ఉంటుంది. దానికి అతీతంగా మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. గో బియాండ్ బాడీ మైండ్ అని, రైజ్ అబౌవ్ ద బాడీ మైండ్. దేహము మనస్సు, ఇంద్రియములు మధ్యలో ఉంటాయి, వీటికి అతీతంగా మీరు వెళ్ళాలి. అతీతంగా వెళ్ళే ఉపాయం ఏమిటో తెలుసునండి, నా స్వరూపము ఆ వెలుగు, చైతన్య స్వరూ చిన్మయోహం అని ఓ మహాత్ములు తరచుగా ప్రస్తావన చేసేవారు. చిన్మయోహం అని తెలుసుకో, నేను చిన్మయుడను అని తెలుసుకో. అంటే ఏమిటి, ఆ జ్ఞాన ప్రకాశము నా స్వరూపము. మీరు సినిమాకు వెళ్ళారనుకోండి, సినిమాలో రెండు ఉంటాయి. ఒకటి ప్రవాహ రూపంగా దృశ్యములు ఉంటాయి, దృశ్యముల ప్రవాహము. ఆ దృశ్యములు చాలా ఆకర్షణీయంగా, చాలా గొప్ప వెరైటీతో ఉంటాయి. చిత్రము అంటే, చిత్రము అంటే తెలుగు అనువాదం, చిత్రము అన్నదానికి ఇంగ్లీష్ అనువాదం ఏమిటో తెలుసునండి, వెరైటీ. మన వాళ్ళకి సంస్కృత శబ్దాలు సరిగ్గా అర్థం చేసుకోరు. చిత్రం అంటే ఏదో చోద్యం, చిత్రము ఇవన్నీ తెలుగులో చిత్రం అంటే ఏదో చిత్రంగా ఉందంటే ఏమిటి, మిరకిల్ అనేదో అనుకుంటారు. అరే చాలా చిత్రంగా ఉన్నాడే వీడు అంటే అబ్నార్మల్ అని అర్థం చేసుకుంటారు. చిత్రము అంటే అబ్నార్మల్, అది సంస్కృతంలో అర్థం అది కాదు, తెలుగులో అలా వచ్చింది. ఎందుకు వచ్చిందో, సంస్కృతంలో చిత్రశబ్దానికి అర్థం ఏమిటి, వెరైటీ, డైవర్సిటీ కూడా. చిత్రశబ్దానికి అర్థం డైవర్సిటీ. తెలుగులో సంస్కృతంలో అనువాదం చేయాలంటే వైవిధ్యము అని అనువాదం చేస్తారు, వివిధత, వివిధత. ఇప్పుడు భారతీయ సమాజము చాలా చిత్రమైనది అని అన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే చాలా విడ్డూరమైనది, ఏదో సమ్ పిక్యులర్ వియర్డ్ కైండ్ ఆఫ్ థింగ్ అని కాదు అర్థం. ప్లూరలిస్టిక్, దాంట్లో వెరైటీ ఎక్కువ. ఎంత వెరైటీ చూడండి, మీరు కన్యాకుమారి దగ్గర మొదలుపెట్టి కాశ్మీర్ దగ్గరికి వెళ్ళేప్పటికి ఎంత వెరైటీ అంటే చాలా వెరైటీ ఉంటుంది. మీకు దేవాలయాలు కానీ మతం కానీ అవడానికి అంతా ఒక హిందూ మతం అయినా చాలా వెరైటీ ఉంటుంది, దాన్ని చిత్రము అంటారు. చలన చిత్రము అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, అక్కడ అన్ని కదులుతూ ఉంటాయి, ఏది స్థిరంగా ఉండదు. చలన ఏమిటి కదులుతున్నాయి, దృశ్యములు. ఎటువంటి దృశ్యములు, చిత్ర విచిత్రములైన దృశ్యములు. అంటే ఒక దృశ్యానికి మరొక దృశ్యానికి చాలా తేడా, కొత్త కొత్త దృశ్యాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ దృశ్యాలలో ఎవెవో అంశములు ఉంటాయి, చాలా అలా పోతూ ఉంటుంది. అది చలన చిత్రము. ఈ చలన చిత్రము అనే ఐడియా ఎప్పటి నుంచో ఉన్నది, శంకరుల కాలం నుంచి కూడా ఆ దృష్టి ఉన్నది. మేఘాలలో గంధర్వ నగరము అనేది దృష్టాంతం ఇచ్చేవారు. మేఘాల కేసు అలా చూస్తూ ఉన్నట్లయితే, అలా మేఘాల కేసు చూస్తూ ఉండడమే, చూస్తూ ఉంటే మీకు అక్కడ చిత్రము కనపడుతుంది. మన వాళ్ళు ఆ నక్షత్రాల కేసు చూసేవారు ఒకప్పుడు, అలా నక్షత్రాల కేసు చూస్తూ ఉండడం, స్టార్ గేజర్స్ అని అలా నక్షత్రాల కేసు చూస్తూ ఉండడం, అదే పని. రాత్రి పెందరాళే పలహారం ఏదో చేసేయటం,
ఎత్తైన చోటకి వెళ్ళి బాల్కనీ మీదకి టెర్రెస్ రూఫ్ మీదకి వెళ్ళి ఆకాశం వినీల్ ఆకాశం ఉన్నప్పుడు అండ్ అప్పట్లో ఈ ఎలక్ట్రిక్ దీపాలు ఇవి ఉండి ఒక చీకటి పడిపోతే ఇంకా చీకటే. అప్పుడు మీకు చుట్టూ ఉండే పొల్యూషన్ అంటారు, లైట్ పొల్యూషన్ ఉండేది కాదు. లైట్ పొల్యూషన్ ఉంటే కూడా మీకు ఆకాశం సరిగ్గా కనపడదు. ఆకాశం అలా కొట్టొచ్చినట్టుగా చాలా స్పష్టంగా తేడాగా కనపడుతున్నాయి. వాళ్ళు అలా చూసేవారు. అలా చూస్తుంటే ఈ 7 నక్షత్రాలు ఉన్నాయే, ఇవి ఎప్పుడూ కలిసి ఉన్నట్టుగా ఒకడు పసిగట్టాడు. ఆ దృష్టి నుంచి సప్తర్షి మండలము అనే కాన్సెప్ట్ వచ్చింది. ఒకసారి ఒకటి ఒకడు పసిగట్టి ఎవడు ఎప్పుడు ఏది పసిగట్టాడో నేను చెప్పలేను, కానీ ఒకసారి ఒకడు ఒకదానిని పసిగట్టి పైకి మాట అన్నాడంటే వాడి వెనకాల 10 మంది ఇంకో 10 ఇంటిని పసిగట్టి ఇంకేవో అంటూ ఉంటారు. వాట్సాప్ లాగా మొట్టమొదట ఒక్క వాట్సాప్ వచ్చింది, ఎవడో ఒకడు పెట్టాడు వాట్సాప్ ఒకటి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇంకా వస్తూనే ఉన్నాయి వాట్సాప్ లాగా. అలాగే ఒకడు పైకి చూశాడు. అలా చూస్తూ ఉన్నాం, రోజు విడిచి రోజు, రోజు విడిచి రోజు చూస్తూ ఉన్నాం. చూస్తూ వాడు ఏమన్నాడంటే ఇది సింహం అన్నాడు. ఏమిటి సింహం? ఏమిటి సింహం అంటే చూడు, ఈ నక్షత్రం ఉందా? ఉంది. ఆ నక్షత్రం ఉందా? ఉంది. అలాగే అలా గీతకి అలా గీత గీయాలి, మీరు మనస్సులో గీసుకోవాలి. మామూలుగా హిందువులోనూ ఇలా గీతలు గీసేది, చిన్నపిల్లలకి ఇలా పెన్సిల్తో గీత గీస్తే బొమ్మ వచ్చేది ఒకటి ఉంది. ఆ చుక్కలు ఇస్తాడు, ఆ చుక్కల్ని గీతలు గీయాలి. అలా గీసలు గీస్తే ఇది సింహం అన్నాడు ఒకడు. ఒకసారి ఒకడు సింహం అనేప్పటికీ ఇంకొకడు వృశ్చికం అన్నాడు, మరొకడు మీనం అన్నాడు. ఎందుకంటే వేదంలో ఎక్కడ రాశులు లేవు. వైదిక సాహిత్యంలో మీకు రాశులు ఏమీ ఉండవు. మీరు వేద మంత్రాల్లోకి వెళ్తే రాశులు అంటూ ఏమి ఉండదు. 1, 2, అది రాశి కాదు. రాశి కాదు. మీరు ఏది రాశి అనుకుంటున్నారో మీరు ఒక రాశి చెప్పండి. మీనము. మీనంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయనుకుంటున్నారు? 7 ఉన్నాయి. ఆ 7 రాశి కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి 100 కోట్ల సంవత్సరముల దూరంలో ఒక నక్షత్రం ఉన్నది, 300 కోట్ల సంవత్సరముల దూరంలో దాని పక్క నక్షత్రం ఉన్నది, 700 కోట్ల సంవత్సరముల దూరంలో దాని పక్క నక్షత్రం ఉన్నది. వాటిని గీత గీయటానికి అవి ఒకే చోట లేవు. అవి అలా గీత గీయడం కుదరదు. అవి అది మీనమయ్యేటువంటి సందర్భమే లేదు. అసలు ఇక్కడ కూర్చుని మీరు చూసి అది మీనమని మీరు సంతోషపడమే తప్ప అది రాశియే కాదు. అంచేతనే మీకు వేదమంత్రాల్లో రాశులు ఉండవు. ఎవడో ఒకడు పెట్టాడు రాశి. ఒక రాశి ఒకడు పెట్టేప్పటికి ఒకడికి నాకు తేలు కనపడింది అనేప్పటికి నాకేమో పాము కనపడిందని ఒకడు, నాకు చేప కనపడిందని ఒకడు, అలాగా వచ్చాయి. అలా వచ్చాయి రాశులు. రాశులు అసలు వేదమంత్రాల్లో లేవు. ఈ గురుడు వెళ్ళి ఆ రాశిలో ఉన్నాడు. గురువుకి రాశికి అసలు ఏ రకమైన సంబంధం లేదు. మీరు ఊరికే గురువు అని అన్నారు, అది చాలా పెద్దది కాబట్టి గురువు అన్నారు. మామూలుగా కొంచెం దొడ్డుగా ఉన్నవాళ్ళని సంస్కృతంలో గురువు అంటారు, అయం గురువు అని అంటారు. అందుకోసం అలా అన్నారు తప్ప దానికి నువ్వు పాఠం చెప్పడానికి ఏం సంబంధం లేదు. ఆ గురువు గురువు కానే కాదు, మీరు అనుకుంటున్న గురువు కాదు. దొడ్డుగా ఉన్నది అనే గురువు తప్ప జ్ఞాన సంబంధం గల గురువు అసలు లేదు అక్కడ. ఈ గురువు ఆ రాశిలో గురువు రాశిలో ఉండడు. గురువు ఉండడు, కుజుడు ఉండడు. ఇవేమీ లేవు సంస్కృత వైదిక సాహిత్యంలో, ఇవేమీ లేవు. ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇదంతా ఎలాంటిదో చెప్పమంటారా? మేఘాలకేసి అలా చూస్తూ ఉండడం. మేఘాలకేసి అలా చూస్తుంటే రే ఏనుగురా అనిపిస్తుంది. ఒకడు అంటాడు రే ఏనుగని. అవును నిజం, ఆ ఏనుగు పక్కన వీళ్ళందరూ భటులు నడుస్తున్నారని ఇంకొకటి అంటాడు. వాడు పక్కనే కూర్చుని ఉంటాడు. అవును రోయ్, ఏ మహారాజు కనపడుతున్నాడని పక్కన ఉన్నవాడు అంటాడు. దీనికి గంధర్వ నగరము అని పేరు. ఈ కాన్సెప్ట్ ఉంది. ఇది లేనివి కనపడుట, అలా కనపడు ప్రవాహ రూపంగా. చంద్రుడు మేఘములు ఉన్నప్పుడు మీకు అలా కనపడుతుంది. ఈ రకంగా గంధర్వ నగరము. తర్వాత సర్కస్సు మ్యాజిక్ దృష్టాంతాలు వచ్చాయి. నేనేదో చెప్తున్నా, ఈ రోజుకి ఇలాగే ఉంటుందేమో అనుకోకుండా. ఆ తర్వాత ఇప్పుడు చలనచిత్రములే వచ్చినాయి. చలనచిత్రము ఎలా ఉంటుంది? దాంట్లో దృశ్యాలు అలా వస్తూ ఉంటాయి. పూర్వం సినిమాలు
చాలా స్లోగా నడిచేవి. ఇప్పుడు చాలా బిజీగా ఉంటాయి సినిమాలు, ఫాస్ట్ మూవింగ్, ఇప్పుడు ఫాస్ట్ పేస్డ్. కాబట్టి మీకు ఈ సీన్ అయింది, ఆ సీన్ వచ్చిందని మీరు ఊహించని అనుకునేంత స్పేస్ కూడా మీకు ఉండదు. అలా సీన్ మీద సీన్ అలా దొర్లుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. పూర్వం అలా ఉండేది కాదు. పూర్వం డైలాగులు టాపిక్గా చెప్పేవారు. డైలాగ్ చెప్పిన వెంటనే వాడు ఆగి ఒకళ్ళ ముఖంగా ఒకళ్ళు చూసుకుని తర్వాత డైలాగ్ చెప్పేవారు. మా చిన్నప్పుడు సినిమాల్లో అంజలీదేవి, ఎస్వి రంగారావు వాళ్ళ సినిమాల్లో ఎలా ఉండేవి డైలాగులు? ఓ ద్రౌపది, నీవు చాలా సుకుమారివి. ఓ నిమిషం అయిన తర్వాత మరి నేను సుకుమారినైతే అడవిలో ఎందుకున్నాను అంటే ఆ ధర్మరాజు గారు ప్రారంభ కర్మవశాత్తు అలా అయింది అని ఇలా డైలాగులు ఎంత స్లోగా పోయివంటే అవి అసలు కదలదు. తర్వాత ఒక సీన్ అయిపోయింది అనుకోండి, మధ్యలో ఏదో కట్ అయినట్టుగా అనిపించి మళ్ళీ కొత్త సీన్ వచ్చేది, మనకి తెలుస్తుంది ఆ సీన్ అయింది ఈ సీన్ వచ్చింది. అలా ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు. ఇప్పుడు చాలా వేగంగా ఫాస్ట్ పేస్డ్ అయి ఉంటుంది సినిమా. వాట్ ఎవర్, చలన చిత్రము, చిత్రం తర్వాత చిత్రం, చిత్రం తర్వాత చిత్రం, చిత్రం తర్వాత చిత్రం, రకరకముల దృశ్యములు 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 అలా ప్రవహిస్తూ ఉంటాయి. మీరు సినిమా హాల్లో కూర్చుంటారు ఏమండి, ఇది ఒక సన్నివేశము అంటారు. మీరు కూర్చుని ఆ చిత్రాన్ని చూస్తూ ఉన్నారు, అది ఒక సన్నివేశం. ఇంకా చాలామంది ఉన్నారంటే వాళ్ళు ముఖ్యం కాదు, చాలామంది ఉన్నారు, అది దట్ ఈజ్ నాట్ ది పాయింట్. మీరు కూర్చున్నారు, చిత్రమును చూస్తున్నారు, చిత్రముల యొక్క ప్రవాహమును చూస్తూ ఉన్నారు. ఇది ఒక సన్నివేశము. సన్నివేశంలో ఒకదానికంటే ఎక్కువ కలవాలో చోట దాన్ని సన్నివేశము అంటారు. సంఘటన అని కూడా దాన్నే అంటారు. మీరు ఆ హాల్కు వెళ్ళడం, మీరు కూర్చోవడం, మీరు చూస్తూ ఉండడం, ఆ దృశ్యములు ప్రవహిస్తూ ఉండడం, ఇది ఒక సన్నివేశం. ఈ సన్నివేశంలో ఏది సత్యము ఏది అసత్యము అని కనుక మీరు కొంచెం విచారం చేసినట్లయితే, చిత్రముల ప్రవాహము అసత్యము, చూసే చూపు మాత్రమే సత్యము అంతే. అంటే ఏమైంది, కదిలేవి అసత్యము, ఆ కదిలే వాటిని ప్రకాశింపజేసే దీపము వెలుగు, చూపు అనే వెలుగు, అది మాత్రమే సత్యము. కాబట్టి మీకు ఆ సన్నివేశంలో ఒక చిత్రము గలదు, అది కదులుతూ ఉంటుంది, అది అసత్యము. ఒక దీపము గలదు, అది కదలదు, అది ఏ సత్యము, అది చిత్రదీప ప్రకరణం. ఏమండి, తర్వాత ఇంకొక అంశము, లోకంలో మీరు ఎవరినైనా అడిగి చూడండి, చిత్రమునకు ప్రాముఖ్యమా దీపమునకు ప్రాముఖ్యమా అని అడిగి చూడండి మీరు, వాళ్ళు ఏమని చెప్తారు, చిత్రమే ప్రముఖము. చిత్రానికే డబ్బు ఇచ్చారు తప్ప దీపానికి డబ్బు ఇవ్వలేదు. దీపం అది ఎలా పడుందంటే దానికి ఏ విలువ లేదు, చిత్రానికే విలువ, దీపానికి ఏ విలువ లేదు. చిత్రము కదిలిపోతూ ఉంటుంది, అది సత్యమా దీపము సత్యమా అని అడగండి. చిత్రమే సత్యం అంటాడు తప్ప దీపం సత్యం అని అనుకోడు. లోకం అలా ఉంటుంది. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే, ఇప్పటికీ ఇంతకాలమైనా కూడా నాకు ఏ ఆశ్చర్యం పోలేదు. ఏమిటంటే అది, ఈ సన్నివేశంలో చూచే నేను, చూడబడే దృశ్యముల ప్రవాహము, అదే కదా సన్నివేశము. ఈ సన్నివేశంలో చూడబడే దృశ్యముల ప్రవాహము అనిత్యము అసత్యము అని, చూచే నేను నిత్యము సత్యము అని తెలుసుకోవడమునకు, తెలుసుకోవడానికి మానవుడు సిద్ధంగా లేడు. అంత మాత్రం సత్యాన్ని తెలుసుకొనుట దుర్ఘటము అయిపోతుంది. జీవితాలు అలా నడుస్తూ ఉంటాయి. ఎంత గంభీరమైన విషయమో అసలు మీరు ఏమైనా గమనించారా దాన్ని? వేదాంతం చదివిన వాళ్ళు కూడా ఆ వేదాంతాన్ని ఒక దృశ్యంలో భాగంగా చేసేసి అన్ని దృశ్యాలతో పాటు ఇది ఇంకో దృశ్యము అని ఆ దృశ్యాన్ని దృశ్యరూపమైన వేదాంతమే పట్టుకుంటున్నారు తప్ప, ఆ దృశ్య అన్ని దృశ్యములతో పాటు ఆ దృశ్యాన్ని కూడా ప్రకాశింపజేసే ఆ దీపము మాత్రమే సత్యము అని తెలుసుకోవడానికి మనిషి సిద్ధంగా లేడు.
ఎంత విడ్డూరమో చూడండి, చాలా చిత్రమైన విషయం. మీరు ఏ రోజైతే ఈ దేహము మనస్సు వాటి నుండి వచ్చేటువంటి దృశ్యములో, దేహము మనస్సు కూడా దృశ్యంలో భాగం, ఎప్పుడైతే ఈ దృశ్య ప్రవాహము అనిత్యము కనుకనే అసత్యము, ఆ వెలుగు దీపము మాత్రమే సత్యము అని మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడు మీరు సంసార బంధం నుంచి విముక్తులైపోతారు. ఈ దృశ్యములు ఎలా ఉంటాయంటే ఒకప్పుడు ఆకర్షణీయంగా ఉంటాయి, ఒకప్పుడు మహాదుఖాన్ని కలిగిస్తాయి. తర్వాత ఈ ఆకర్షణీయముగా ఉండి మనకి ఉత్సాహాన్ని కలిగించిన దృశ్యములు, తర్వాత కాలంలో మనకి చాలా దుఃఖాన్ని కలిగించిన దృశ్యములు పరస్పర సంబద్ధములుగా ఉంటాయి. అంటే అర్థం, ఏది మీకు ఆకర్షణ కలిగించినదో, ఏ దృశ్యము ఆకర్షణ కలిగించినదో, అదే దృశ్యము మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. దీనికి మామూలుగా శాస్త్రంలో పుత్ర దృష్టాంతాన్ని ఇస్తూ ఉంటారు. అనభిష్వంగః పుత్రదార గృహాదిషు అని గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. పుత్రునయందలి అభిష్వంగము ఒక దృశ్యం, ఆ దృశ్యం పోతుంది, కొంతసేపు వెలిగి పోతుంది, పోయి పుత్రుని కారణంగా దుఃఖం మిగులుతుంది వీడికి అభిష్వంగం మూలంగా. అనభిష్వంగము ఉన్నట్లయితే మీకు అటు సుఖము ఉండదు, ఇటు దుఃఖము ఉండదు, అటు ఆకర్షణ ఉండదు, ఇటు దుఃఖము ఉండదు, పీడ ఉండదు. ఆ దృశ్యములు అలా ఉంటాయి, అవి ఒక దృశ్యం ఇంకొక దృశ్యమునకు హేతుమద్భావం ఉంటుంది వాటిల్లో. పూర్వమునందల దృశ్యములు పరమునందల దృశ్యములకు హేతుమద్భావంలో ఉంటాయి. సినిమా అంటే అలాగే ఉంటుంది కదండి, ముందున్న దృశ్యాలను బట్టి తర్వాత దృశ్యాలు తయారవుతూ ఉంటాయి, అది ఒక జీవన ప్రవాహం. ఈ పూర్వదృశ్యములు పరదృశ్యములకు హేతువులు అనేదే కర్మ సిద్ధాంతం, అదే కర్మ. పూర్వదృశ్యాల్లో ఉండే హేతుభావమునకే కర్మ అని పేరు. అదంతా కదలిక కదా, అంతకంటే వేరే ఏమీ కాదు. ఆ దృశ్యముల యొక్క ప్రవాహంలో వీడు పడి కొట్టుకుపోతూ ఉంటాడు తప్ప, అవి అనిత్యము కావుననే అసత్యము అని, అవి ఆ విధంగా అసలు ప్రకాశించటానికి మూలమునందలి దీపం ఏదైతే గలదో అది నేను, ఆ వెలుగు నేను, నేను చిన్మయుడను. దీపమునకు వెలుగునకు పుట్టుక ఉండదు, చావు ఉండదు, తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, అది నిత్యము నిరంతరము సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి దీపము నేను అని వీడు అజ్ఞానస్వరూపుడను నేను, చిన్మయుడను నేను అని ఏ రోజైతే వీడు తెలుసుకుంటాడో ఆ రోజే సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు. ఈ సంసార బంధం నుంచి విముక్తి అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా? ఒకరోజు మీరు చాలా అందమైన స్వప్నాన్ని చూస్తున్నారు, ఆ స్వప్నం ఏమవుతుంది? హుళక్కే అయిపోతుంది. మరొక రోజు చాలా దుఃఖాన్ని కలిగించే స్వప్నాన్ని చూస్తారు, దాన్ని నైట్ మేర్ అంటారు, ఆ స్వప్నం ఏమవుతుంది? అదిపోతుంది. కాబట్టి స్వప్నము ఎంత అందంగా ఉన్నా కల కల్లయే, ఎంత దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నప్పటికీ అది కూడా కల్లయే. కాబట్టి స్వప్నమునందు యథార్థత ఉండదు, ఆ స్వప్నాన్ని ప్రకాశింపజేసే వెలుగునందు మాత్రమే యథార్థత ఉంటుంది. కనుక ఆ ఈ విషయాలన్నింటినీ సంగ్రహిస్తూ ఈ చిత్రదీప ప్రకరణము నడుస్తుంది. ఆయన మొదట శ్లోకం ఒకసారి అందాము. యథా చిత్రపటే దృష్టం అవస్థానాం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథావస్థా చతుష్టయం. పదచ్ఛేదం యథా చిత్రపటే దృష్టం అవస్థానాం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథా అవస్థా చతుష్టయం. యథా ఏ విధముగానైతే చిత్రపటే బొమ్మను గీసే వస్త్రమునందు, అయితే బొమ్మను కాదు బొమ్మలను గీసే వస్త్రమునందు
అవస్థానాం చతుష్టయం. నాలుగు అవస్థలు దృష్టం కానవచ్చును. తథా అదే విధముగా పరమాత్మని ఆత్మచైతన్య రూపముగా ప్రకాశిస్తూ ఉన్న ఆ పరమాత్మయందు అవస్థాచతుష్టయం నాలుగు అవస్థలు విజ్ఞేయం ఉన్నవని తెలుసుకో. అది శ్లోకం. కష్టమే ఉంది శ్లోకంలో, కష్టమే ఉంది, తేలిగ్గా లేదు. ఇప్పుడు ఒకడు బొమ్మ గీద్దాం అనుకున్నాడు, బొమ్మ బొమ్మలే కదండి సినిమా తీయడం అంటే, బొమ్మల్ని తీయడమేగా, ఆ ఫిలిములు ఉంటాయిగా. అలాగే వాడు బొమ్మ గీద్దాం అనుకున్నాడు, బొమ్మ దేని మీద గీస్తాడు, ఓ వస్త్ర క్యాన్వాస్ ఒకటి తీసు, క్యాన్వాస్ అంటే వస్త్రం, ఓ కొంచెం ఉతక వస్త్రాన్ని ఒకదాన్ని పట్టుకోవాలి, దాన్ని శుభ్రంగా ఉతకాలి. ఏమండి ఆ బొమ్మకి బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ ఉండాలనుకున్నాడు అనుకోండి సపోజ్, అప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆ లైట్ బ్లూ సొల్యూషన్లో ముంచి ఆరబెట్టాలి, అప్పుడు లైట్ బ్లూ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, రంగులు తయారు చేసుకోవాలి మసితోటి, అలాగే ధాతువులు శిలాజము మొదలైనటువంటి రాళ్ళ రంగులు అంటారు, వాటిని పౌడర్ చేసుకుని వాటిని నూనెలోనో నీటిలోనో కలుపుకుని తయారు చేసుకుని పెట్టుకోవాలి. నీలి నీలి పూర్వం చాకలివాడు నీలి రంగు అని ఒకటి వాడేవాడు, అలాగంటే నీలి రంగు రెడ్ అంటే ఏవో ఉంటాయి రెడ్వి, ఇప్పటికీ కుంకుమలో పసుపులో ఏదో వేస్తారు, వేస్తే అది కుంకుమ అవుతుంది, అది ఆ పసుపులో వేయడం మానేసి దాన్ని పౌడర్ చేసి నీళ్ళలో కలుపుకోవడమో నూనెలో కలుపుకుంటే అది ఓ రంగు అవుతుంది. ఈ విధంగా రంగులన్నీ సమకూర్చుకోవాలి. కుంచెలు బ్రష్లు అంటారు వాటిని సమకూర్చుకోవాలి. వీటిని అన్నిటినీ సమకూర్చుకుని అప్పుడు ఈ రంగుల్ని తీసి ఆ వస్త్రం మీద ఆ బ్యాక్గ్రౌండ్లో బొమ్మ ఒకటి తయారు చేయాలి. మొత్తం నాలుగు స్టేజీలు ఇవి, నేను 40 స్టేజీలు చెప్పాను. ఈ 40ని నాలుగు కింద మీరు కుదించుకోవాలి. ఆయన కుదిస్తాడు, ఆ పనంతా విద్యారణ్యస్వామి చేసి పెడతాడు, మీరు ఓపిక్గా శ్లోకాలను చూడడమే. ఏమండి అప్పుడు మీకు ఒక చిత్రపటం ఒకటి తయారవుతుంది. చిత్ర పటము అంటే వస్త్రము, తెలుగు పటం కాదు, సంస్కృతంలో పటము అంటే వస్త్రము, చిత్రము అంటే బొమ్మ. చిత్రపటం ఈ విధంగా తయారు, నాలుగు అవస్థలు ఉంటాయి దానికి కూడా. అలా మీకు బొమ్మ కావాలని వెంటనే క్యాన్వాస్ తయారైపోదు, నాలుగు అవస్థలు ఉంటాయి. అలాగే ఈ ఆత్మ చైతన్యమునందు మీ లోపల ఉండేది వెలుగు, మీ లోపల వెలుగు ఉన్నది, దాని యందు నాలుగు అవస్థలు గలవు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి అయ్యా అంటున్నారు. తెలుసుకుంటే ఏమవుతుంది, ఆ తేడా తెలుస్తుంది, వివేకం తెలుస్తుంది. దీంట్లో ఏది చిత్రమేది, పటమే, పటము అంటే వస్త్రం, ఇంకే పైన పటము అంటే వస్త్రము అని మీరు, నేను అస్తమానం చెప్పక్కర్లేదు, పటము అనగా వస్త్రము. మీకు ఈ పటాలు ఉంటుంటాయి చూడండి, అది అనుకున్నారు కాదు, పటము అంటే వస్త్రం సంస్కృతం కదా. సో చిత్రము అంటే బొమ్మ, పటము అంటే వస్త్రము. బొమ్మలో అనేక ఉంటాయి, అనేక ఉంటే బొమ్మ అవుతుంది, లేకపోతే బొమ్మ ఏముంది దాంట్లో, అనేకం ఉండాలి. కాబట్టి చిత్రపటము ఎలాంటిదో వెలుగు, చైతన్యం అనే వెలుగునందు జీవితం అనే దృశ్యముల సమాహారము అట్టిది అయ్యా తెలుసుకో. ఓకే, అది శ్లోకం అందాము. యథా చిత్రపటే దృష్టం అవస్థానాం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథావస్థా చతుష్టయం యథా ధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజితః పటః చిదంతర్యామి సూత్రాత్మా విరాట్ చాత్మా తథేర్యతే. ఇది కొంచెం జాగ్రత్తగా ఆ చిత్రపట దృష్టాంతాన్ని ఉద్దేశించి, ఈ సృష్టి జగత్తు పరమాత్మ జీవుడు ఆత్మ ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన చెప్పబోతున్నారు. దీన్ని మనం సోమవారం సాయంకాలం చూద్దాము. ఈ పూటకి ఇక్కడ ఆపుదాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య
వశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రేపు గీతా క్లాస్ ఉన్నది, గీత 18 అధ్యాయాలు పూర్తవ్వాలి, 17 అధ్యాయంలో ఉన్నాము. అది ఇక్కడ క్లాసే అనుకోండి, ఊరికే ఒక సౌకర్యం కోసం దాన్ని శివానందాశ్రమంలో నడిపించుకుంటున్నాం తప్ప ఇక్కడ మొదలుపెట్టి నడిపించిన క్లాసే కాబట్టి తప్పక దయచేయగలరు మీ సౌకర్యాన్ని బట్టి. తర్వాత మెట్రో వచ్చింది, హైదరాబాదు వాసులందరికీ కూడా శుభ పరిణామము. నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి మెట్రోని ఇనాగరేట్ చేసి వెళ్ళారు. అందులో మంచి లైన్ వచ్చింది అటు నాగోల్ నుంచి ఇటు మియాపూర్ వరకు. మీరు మెట్రో ద్వారా దాన్ని వినియోగించుకునే ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుంది. కార్లు మోటార్ సైకిళ్ళు వేసుకుని రోడ్లన్నీ తిప్పేయడం కాకుండా మెట్రో ఏమైనా వినియోగించగలరేమో ఆలోచించండి. కనెక్టివిటీ బాగుంటుంది, అక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు పాపం ఎంకరేజ్ చేసి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు, మన వైపు నుంచి కూడా కొంత సపోర్ట్ ఉంటే బాగుంటుంది. తర్వాత ఈరోజు క్లాసు ప్రారంభమైన సందర్భంలో అందరికీ స్వీట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి స్వీట్లు తీసుకుని వెళ్ళగలరు.